ఎప్పుడు ఫోన్లు చూడకండిరా. నేను ఉన్నాను కదా అమ్మమ్మని, మీకు బోల్డ్ కథ చెప్తా సరేనా? రండి రండి కూర్చోండి. మీకు నేను మీకు ఇప్పుడు ఒక కథ చెప్తాను సరేనా? మీరందరూ వినండి. అనగనగనగా ఒక రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారికి 7 కొడుకులు ఉన్నారు. అయితేనేమో ఆ కొడుకులందరూ వేటకెళ్ళారు. వేటకెళ్ళి 7 చేపలు తెచ్చారు. చేపలు తెస్తే అవన్నీ ఎండబెట్టారు. ఎండబెట్టినప్పుడు అందులో ఒక చేప ఏమో ఎండలేదు. అప్పుడు ఆ రాజుగారు వచ్చి, చేప చేప ఎందుకు ఎండలేదు అని అడిగారు. అడిగితేను నాకు గడ్డి అడ్డం వచ్చింది అని చెప్పింది. అప్పుడు గడ్డి గడ్డి ఎందుకు అడ్డం వచ్చావు అంటే, నన్ను ఆవు తినలేదు అని. ఆవు ఆవు ఎందుకు తినలేదు అంటే, అప్పుడు నన్ను పాలేరబ్బాయి ఇప్పలేదు అన్నారు. పాలేరబ్బాయి ఎందుకు ఇప్పలేదు అంటే, అక్కడ నాకు మా అమ్మ నాకు ఆమె పెట్టలేదు అని. అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ అమ్మ అబ్బాయికి ఆమె ఎందుకు పెట్టలేదు అంటే, అబ్బాయి అన్నాడు మా పాప అమ్మ నుండి పాప ఏడ్చింది అని. పాప పాప ఎందుకు ఏడ్చావు అంటే, నన్ను చీమ కొట్టింది అని. చీమ దగ్గరికి వెళ్ళి అడిగారు, చీమ చీమ ఎందుకు కుట్టావు అంటే, చీమ చెప్పింది నా బంగారు పుట్టిన వేలు పెడితే కొట్టనానింది. బాగుందా కదా, నచ్చిందా మీకు? నచ్చిందా? మీరు ఎక్కువసేపు ఫోన్లవి చూడకండి సరేనా? మీకు ఎప్పుడైనా ఫోన్ కొట్టినందుకో నా దగ్గరికి రండి సరేనా? నేను మీకు మంచి మంచి కథలు చెప్తాను, ఆడుకుంటాము ఓకేనా? చాలా ఆటలు నేర్పిస్తాను సరేనా? ఓకే చిల్డ్రన్, సో యూ థ్యాంక్ ది అమ్మమ్మ. టెల్ థ్యాంక్ యూ అమ్మమ్మ. సే వి విల్ నాట్ సీ ఫోన్స్. మంచి పిల్లలు.